నిర్మాణ రంగం కుదేలైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్ల మీదకి వచ్చారు అన్నమో రామచంద్ర అంటూ. తర్వాత కరోనా వచ్చింది. కనీసం కరోనా సమయంలో కూడా కనికరం లేకోకుండా నిర్మాణ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు తిరుగులేని తీర్పుతో ఎన్నుకున్న ప్రభుత్వం. నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు ఎంత కసిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించారో అర్థం కావడం లేదా వైసీపీ నాయకులారా? మీకు జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన వల్ల, దుర్నీతి వల్ల, స్వార్థం వల్ల, నియంతృత్వ పోకడల వల్ల వ్యవస్థలను భ్రష్టు పట్టించి, రాజ్యాంగ ధర్మాలను విస్మరించి మీరు సాగించిన రాక్షస పరిపాలన వల్ల అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారి ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి తరిమి కొట్టడానికి తిరుగులేని తీర్పు చెప్పారే, ఇంకా మీకు సిగ్గు లేదా? ఇంకా మీకు బుద్ధి రాలేదా? మీ నీలిబుద్ధి, మీ వక్రబుద్ధి, మీ ఏహ్య బుద్ధి, మీ లేహ్య బుద్ధి ఇంకా మారకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. వైసీపీ నాయకులారా, ఉచిత ఇసుక ఒక పవిత్రమైన కార్యక్రమం, లక్షల మందికి మేలు చేసే కార్యక్రమం, అట్లాంటి కార్యక్రమం పైన బురద జల్లుతారా? విష ప్రచారం చేస్తారా? పనిగట్టుకొని దుమ్మెత్తిపోస్తారా? బుద్ధి ఉందా మీకు? అసలు ఇప్పటికైనా మానుకోండి, మారండి, ప్రజల తరఫున మాట్లాడడం నేర్చుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ ఉంది లేదా మా పత్రిక ఉంది, మా ఛానల్ ఉంది, మేము ఇష్టం వచ్చినట్లు ఒక అసత్యాన్ని పదే పదే ప్రజలకు తెలియజెప్పడం ద్వారా సత్యమని నమ్మించే మా ప్రయత్నం ఫలిస్తుందనే భ్రమలో ఉన్నారు మీరు. మీది ఒట్టి భ్రమ, ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలు గమనించారు కాబట్టి, గ్రహించారు కాబట్టి మీ దుష్టపాలనను దునుమాడి మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన పరిపాలన చూసే అవకాశాన్ని తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా మారండి, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు సహకరించకపోయినా కనీసం ప్రేక్షక పాత్రతోనైనా సరిపెట్టుకోండి తప్ప